ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే స్థానికంగా కచ్చలూరు గ్రామస్తులు కొంతమంది ఆ సంఘటన జరిగే సమయానికి ఒడ్డు నుండి ఆ సంఘటన చూడటం, తక్షణమే రెండు పడవల్లో వెళ్ళి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్ళని కాపాడటం జరిగింది. దాదాపు 26 మంది ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డారంటే దానికి ప్రధానమైన కారణం ఈ కచ్చలూరుకు సంబంధించిన గిరిజనులని అధికార యంత్రాంగం ఒక నిర్ణయానికి వచ్చింది. వారు ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభినందించడం జరిగింది. మేమందరం కూడా వారికి అభినందనలు చెప్పాం, కృతజ్ఞతలు చెప్పాం. ఇప్పుడు ఈ విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మళ్ళీ ఒకసారి ఇది ఏం జరుగుతుందనేది ఆయన సమీక్ష చేశారు. ఈ మధ్యన ఆయన నిన్ననే దీని గురించి వివరాలు అడిగి ఏం జరుగుతుంది, అక్కడ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది సమీక్ష చేయడం జరిగింది. ఆ సమీక్షలో ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఆ రోజు సాహసానికి పూనుకొని ఈ ప్రయాణికుల ప్రాణాలు కాపాడారో వారికి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, బహుమతి ఇవ్వమని చెప్పి ఆదేశించారు. ఈ ఆపరేషన్లో ఆ రోజు వెళ్ళి బోట్లో వెళ్ళి వారిని కాపాడిన వారికి ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా నగదును ఇవ్వడానికి సీఎం గారు ప్రకటన చేశారు. ఆ రోజు వారి సాహసం ఇంతమంది ప్రాణాలు కాపాడింది. వాళ్ళని గుర్తించడం ఈ ప్రభుత్వ బాధ్యతగా గుర్తించి వారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా ప్రభుత్వం తరఫున తెలియజేయమని చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకా అక్కడ స్థానికంగా ఈ గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి, బోట్ను వెలుగుదీసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వందలాది మంది ప్రభుత్వ సిబ్బంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు, స్థానికులు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంత వరదలోని వాడు ఒక సేవా కార్యక్రమం చేసినట్టుగా అధికారులు కానీ సిబ్బంది కానీ పనిచేయడం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పుడే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారితోనూ మన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారులతో కూడా ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. ఇంకా ఆచూకీ లభ్యం కాని వ్యక్తులకు సంబంధించి ఇప్పటికే చాలా రోజులు అయింది కనుక డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు వారి బంధువులు. దీని మీద ఏ విధంగా టెక్నికల్గా చేయగలుగుతాము, అవసరమైతే ప్రత్యేకంగా ఏదైనా జీవోను ఇవ్వగలుగుతామనేది పరిశీలన చేసి వారికి అవసరమైన సర్టిఫికెట్స్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఈ సంఘటనలో బాధితులకి పూర్తిగా అండగా నిలబడిందని కూడా తెలియజేస్తున్నాం. వారి బంధువులందరూ రాజమండ్రి చేరుకున్నప్పుడు వారికి సహాయకంగా ఉండడం, వారికి అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం ఇవన్నింటినీ కూడా పూర్తిగా జిల్లా యంత్రాంగం చేసింది. ఆ రోజు సీఎం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చాలా చురుగ్గా కదులుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇందాకే కలెక్టర్ గారికి చెప్పాము, సీఎం గారు ఈ ప్రోత్సాహకం నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని కలెక్టర్ గారికి చెప్పి ఆ రోజు తక్షణమే సంఘటన జరిగిన వెంటనే వెళ్ళి కాపాడిన వాళ్ళ వివరాలు ఇప్పటికే అధికారుల దగ్గర ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఒకసారి సరిచూసుకుని ఆ వివరాలని పంపించాల్సిందిగా, ప్రభుత్వానికి పంపించాల్సిందిగా జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారికి చెప్పాము. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి కార్యదర్శి ధనంజయ రెడ్డి గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఏదండి ఇప్పుడు ఏమైందంటే, 2017లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. జరిగినప్పుడు 2018లో ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఈ నావిగేషన్ సంబంధించి, అంటే ఈ నీటి మీద నడిచే వాహనాలకు సంబంధించి, అంటే పడవలు కానివ్వండి, లాంచీలు కానివ్వండి, ఇలాంటి వాహనాలని ఏ విధంగా నియంత్రించాలి అనే దానికి ఒక జీవో ఇచ్చారు.
కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, లైసెన్సు ఫిట్నెస్ పోర్ట్ అధికారులు ఇవ్వాలని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఎవరు ఏ డిపార్ట్మెంటు ఏం చేయాలనేది చెప్పారు, కానీ స్పష్టంగా ఎవరు అమలు చేయాలో చెప్పలేదు, కోఆర్డినేషన్ ఎవరు చేయాలని చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల, అంటే మేము ఈ సంఘటన జరిగినప్పుడు జరిగిన రకరకాల సమీక్షల్లో, ముఖ్యమంత్రి గారి సమీక్షలో కానీ తర్వాత జరిగిన సమీక్షల్లో కానీ వచ్చిన సమాచారాన్ని మీకు చెప్తా ఉన్నాను. చెప్పకపోవడం వల్ల దీన్ని అమలు చేసే విషయంలో ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది. నిజానికి ఫిట్నెస్, అదేవిధంగా అక్కడ దాన్ని సామర్థ్యం కానీ ఏ విధంగా ఉందని చూసి లైసెన్స్ ఇవ్వాల్సింది పోర్ట్ అధికారి, ఆయనకి ఇచ్చారు బాధ్యతలు, కాకినాడ పోర్ట్ అధికారికి ఇచ్చారు. రివర్ కన్జర్వేటర్గా ఉన్న ఆయన రూట్ పర్మిషన్ ఇవ్వాలి అని ఇచ్చారు. టూరిజం వారికి పెద్దగా దాంట్లో రోల్ ఏం లేదు. ఈ రివర్ కన్జర్వేటర్ రూట్ పర్మిషన్ ఇవ్వాలని ఉంది, కానీ వాటర్ ఆ కన్జర్వేషను ఎప్పుడు ఎంత నీరు వస్తుంది, ఇమీడియట్గా అనుమతులు ఎవరు ఇవ్వాలని దాని మీద స్పష్టత లేదు దాంట్లో. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, ఈసారి మనం ఇచ్చే ఈ ఉన్నత స్థాయి కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో, అది గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, తుంగభద్ర కావచ్చు, లేకపోతే నాగావళి కావచ్చు, ఎక్కడ ఏ నదిలో అయినా సరే లాంచీలు తిరగాలన్నా పడవలు తిరగాలన్నా పూర్తిగా ఏ విధంగా కంట్రోల్ ఉండాలి, ఫిట్నెస్ ఎవరు చూడాలి, ఈ నీటి యాజమాన్యాన్ని ఎవరు చూడాలి, వీటన్నింటినీ కూడా ఖరారు చేయండి, ఈ శాఖల మధ్య సమన్వయం ఉండే విధంగా చూడమని చెప్పారు, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయమని చెప్పారు. ఈ గోదావరి కృష్ణ పరివాహకంలో ఈ తిరిగే నీటిలో తిరిగే ఈ లాంచీలు కావనండి, వీటినన్నింటినీ కూడా పర్యవేక్షించాలని కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయమని సీఎం గారు ఆదేశించారు. ఆ ప్రకారం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దాంట్లో ఏర్పాటు చేయడానికి సన్నద్ధం అవుతూ ఉన్నాం. ఉంటుంది. అంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేది కూడా పోర్ట్ అధికారులు ఇస్తారు. ఈ సంఘటనలో ఇప్పటి వరకు డ్రైవర్స్ బాడీస్ కూడా దొరకలేదు. వాళ్ళు కూడా కాకినాడకు సంబంధించిన మత్స్యకారులే, చాలా సీనియర్ డ్రైవర్, 35 ఇయర్స్ నుంచి ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. పరాదీప్ పోర్ట్లో పనిచేశాడు, గోదావరిలోని ఈ పర్యాటక పోర్టుల మీద పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కాకినాడ పోర్టుని ఆధారంగా చేసుకుని తిరిగే వెసల్స్లో పనిచేసిన అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే, గోదావరి మొత్తం ప్రవాహంలో చూసుకుంటే భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు అత్యధికంగా లోతు ఉండే ప్రాంతం ఆ కచ్చులూరు ప్రాంతం. అందుకే దాన్ని కచ్చులూరు మందం అంటారు, దాన్ని లోకల్గా మందం అంటారు. అంటే చాలా లోతుగా ఉందనేది ఆ స్థానికంగా పిలిచేది. అక్కడ ఎప్పుడు పక్క నుంచి వెళ్ళి ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ డైవర్ట్ అవుతుంది, కానీ ఎక్కువ వరద ఉంది. ఆ సుడిగుండాలు చాలా, ఇప్పటికీ సుడిగుండాలు చాలా పెద్ద సుడిగుండాలు వస్తూ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే పాపికొండల నుంచి ప్రవాహం చాలా వేగంగా వచ్చి మైదానంలో ప్రవేశించే దగ్గర గోదావరి చాలా వేగంగా, చాలా ఉధృతంగా ఉంటుంది అక్కడ. సో అక్కడ ఇరుక్కుంది దాంచి, అంతా కలిపి కనురెప్ప పాటలు జరిగిపోయింది అనేది దాంట్లో బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు చెప్పింది. చాలా దురదృష్టం. వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కళ్ళు చెమర్చినాయి. అక్కడ అందరూ, అధికారులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, మీడియా ప్రతినిధులు అవ్వచ్చు, కంటతడి పెట్టిన వాళ్ళే లేరు. అంత దుర్ఘటన, చాలా ఘోరమైన పరిస్థితి. ఇలాంటి ఎప్పుడు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనకుంది. చాలా కఠినంగా వ్యవహరించాలి, స్ట్రిక్ట్ రూల్స్ చేయండి. ఎంత వరద వచ్చినప్పుడు తిరగొచ్చు లాంచీలు, ఏ వరద ఏ ప్రవాహం వస్తున్నప్పుడు దీన్ని ఆపేయాలనేది కూడా కరెక్ట్గా మాన్యువల్ చేయండి అని చెప్పి ఆ రోజే సీఎం గారు ఆదేశించారు. ఎవరు ఆపాలని, ఆ రోజు అప్పటికి దేవీపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు ఆపి లైఫ్ జాకెట్ చేసుకున్నారు లేదో ఫొటోస్ తీసుకుని, దాంట్లో లిక్కర్ కానీ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసి ఆ ఫోటో తీసి అనుమతి ఆ తర్వాతే పంపించారు. కానీ పోలీసులకు కూడా దీంట్లో రోల్ అప్పటి వరకు పెద్దగా ఏం లేదు అసలు అప్పుడు ఉన్న జీవోస్లో. ఇప్పుడు పోలీసులు కూడా ఇన్వాల్వ్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో అవునండి, పరిమితి లోపడే ఉన్నారు ప్యాసింజర్స్, అది సమస్య కదా సార్. అక్కడ ఉధృతి, అంత ఉధృతిలో వెళ్ళకుండా ఉండాల్సింది, అది సమస్య. అంటే స్థానికులు అవునా, అంటే అలా కాదు, అన్నీ కొన్ని అలా చేయలేము. సరే ఒక పని చేస్తాము,
మీ అభిప్రాయం కూడా పరిగణలో తీసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా. కాంట్రవర్సీ అంటే ఏం చేసామంటారండి, ఎన్యూమరేషన్ ఎట్లా చేసామంటే, ఒకటి ట్రావెల్ ఏజెంట్స్ది, రెండు బోట్లో నిర్వాహకుల ఇచ్చిన ఇన్ఫర్మేషను, ట్రావెల్ ఏజెన్సీస్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషను, బాధితుల బంధువులు ఇచ్చిన ఇన్ఫర్మేషను, అంటే మా వాళ్ళు కనిపించట్లేదు ఆ బోట్లు వెళ్ళారు అనేది. ప్రమాదానికి ముందు ఇంకా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు జరుగుతుందనగా అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు కొంతమంది బయటపడ్డ వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్, అంటే ఫోన్లో తీసుకున్న ఫొటోస్ కానీ, వాటన్నిటిని బట్టి ఒక అంచనాకు వచ్చి లెక్కేస్తే అది ముందు 73 అనుకున్నాం, ఆ తర్వాత చిన్నపిల్లల పేర్లు ఆ ట్రావెల్ వాళ్ళు ఏం చేశారంటే అందులో అడల్ట్స్ పేరు రాసి పలానా ఆయన ప్లస్ ఇద్దరు పిల్లలు అలా రాసినవి ఉన్నాయి, అవి మిస్ అయినాయి వైజాగ్ సంబంధించిన పిల్లలవి, అవి కూడా తీసుకుని ఆ తర్వాత దాంట్లో పనిచేసే ఒక కుక్ హెల్పర్ కనిపించట్లేదని, పట్టిసీమ నుంచి మణికంఠ అనే ఒక యువకుడు కనిపించట్లేదని మళ్ళీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. అవన్నీ తీసుకుంటే 77 అని తేల్చాము.